ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉన్నతాధికారుల బదిలీల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. అధికారుల బదిలీలు పూర్తి స్థాయిలో జరపకూడదని, అవసరమైన మేరకే బదిలీ చేయాలని ఓ పక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, మరోవైపు ఈ విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు చెల్లుబాటు కావడం లేదనే అసహనం వ్యక్తమవుతోంది. ఓ మంత్రే స్వయంగా దీనిపై బహిరంగంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీల విషయంలో టీడీపీ నాయకులు ఉన్నతాధికారులకు మధ్య ఇన్నాళ్లు నడిచిన పరోక్ష వార్ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారింది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసులు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ఈ బదిలీల్ని వేదికగా చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఉన్న ఓ ఆర్డీఓ బదిలీ విషయంలో ఈ సీనియర్ మంత్రులు ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. విశాఖ జిల్లాలో ఓ ఆర్డీఓను మంత్రి కేఏ కృష్ణమూర్తి సహకారంతో మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు బదిలీ చేయించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా విశాఖ జిల్లా కలెక్టర్ మాత్రం ఆర్డీఓ బదిలీని నిలిపివేశారు. దీంతో అయ్యన్న పాత్రుడు కలెక్టర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తన జిల్లాలో తాము చేయించిన బదిలీని ఎందుకు నిలిపివేశారంటూ కలెక్టర్ని వివరణ కోరారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అలా చేయాల్సి వచ్చిందని కలెక్టర్ వివరణించినట్టు తెలుస్తోంది. దీంతో అయ్యన్న పాత్రుడు సీనియర్ ఐఏఎస్ అధికారి సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రను ఈ విషయంపై నిలదీశారు. అసలు తాము చేయించిన బదిలీని ఆపేందుకు మీరెవరంటూ మండిపడ్డారు. తాను ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరే తేల్చుకుంటానంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ బదిలీ ఆగిపోవడానికి విశాఖకు చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కారణమని అయ్యన్న పాత్రుడి వర్గం భావిస్తోంది. ఒక్క అధికారిని కూడా బదిలీ చేయించే అధికారం తనకు లేదా అంటూ అయ్యన్న మండిపడ్డారు. మరోవైపు ఈ బదిలీల అంశం తెలుగుదేశం పార్టీలో కొంతకాలంగా గందరగోళం సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, ఏదైనా పని మీద వెళ్తే గంటల తరబడి కూర్చోబెడుతున్నారని మంత్రులు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్లోనే బాబు గతంలో ఈ వ్యవహారంపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఐఏఎస్లను ఇష్టానుసారం మార్చడం కుదరదని చెప్పేశారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ప్రజాప్రతినిధుల కంటే అధికారులకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని కొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు లోపలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తాజాగా అయ్యన్న పాత్రుడు కోరుకున్న బదిలీని నిలుపు చేయడంతో ఈ వివాదం ఇంకాస్త ముదిరే అవకాశం కనిపిస్తోంది.